హాయ్ అండి, నమస్తే. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇంకా పిల్లల్ని అస్సలు ఆపలేము. బయట దొరికే చల్లని ఐస్ క్రీమ్స్ కొనమని అల్లర్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అలా అల్లర్ట్ చేసేటప్పుడు మనం ఇంట్లోనే కాస్త హెల్దీగా ఐస్ ఫ్రూట్ని తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు. అదే కాకుండా ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడని పిల్లల కోసం మనం ఇలా ఫ్రూట్స్తో ఫుల్ ఐస్ని తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు. హెల్దీగా ఉంటుంది, హైజీనిక్గా కూడా ఉంటుంది. సో మనకి టెన్షన్ కూడా తగ్గుతుంది కదా. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా న్యాచురల్ ఫ్రూట్స్తో మంచి కలర్ వచ్చే విధంగా ఐస్ ఫ్రూట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు హిందూ సంగీతం రెసిపీస్. నేను ఇక్కడ స్ట్రాబెర్రీస్ తీసుకున్నానండి, 3 స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. వీటిని కట్ చేసి జ్యూసర్లో వేస్తున్నాను. అలాగే ఒక చిన్న కప్పుతో పొమగ్రనేట్ సీడ్స్ తీసుకున్నాను, వాటిని కూడా జ్యూసర్లో వేస్తున్నాను. కొంచెం ఎర్రగా ఉన్నవి తీసుకోండి, కలర్ వస్తుంది. తర్వాత ఒక యాపిల్ తీసుకున్నాను, ఇందులో సగం మాత్రమే నేను వేస్తున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసేద్దాం జ్యూసర్లో. తర్వాత ఒక 5 ఇలాచీలు వేసుకున్నాం ఫ్లేవర్ కోసం, బాగుంటుంది ఫ్రూట్ కదా. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేస్తున్నానండి, పంచదార 1/3 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఇందులో 1/2 లీటర్ వాటర్ వేసి మూత పెట్టేసి జ్యూస్ చేసేద్దాం. మిక్సీ వేసేసిన తర్వాత ఈ జ్యూస్ని వడగట్టేద్దాం. ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయద్దు, కొంచెం చిక్కగానే ఉండాలి. చూసారా ఎంత చిక్కగా వచ్చిందో జ్యూస్, చాలా బాగా వచ్చింది కదా. స్ట్రాబెర్రీస్, యాపిల్, పొమగ్రనేట్, వీటితో మనం మంచి హెల్దీ ఫ్రూట్స్తో ఈ ఐస్ ఫ్రూట్ని మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మంచి హెల్దీ అండ్ హైజీనిక్ అని చెప్పాలి. ఇప్పుడు నేను చాక్లెట్ తీసుకున్నానండి, వైట్ చాక్లెట్ తీసుకున్నాను. జ్యూస్ రెడ్ కలర్లో ఉంది కదా, అందుకనే వైట్ చాక్లెట్ తీసుకున్నాను. యెల్లో కలర్ చాక్లెట్ కూడా తీసుకున్నాను. అలాగే వాల్నట్స్ తీసుకున్నాను 3. వీటిని కొంచెం క్రష్ చేద్దాం. వాల్నట్ ప్లేస్లో మీరు జీడిపప్పు కూడా తీసుకోవచ్చు. కొంచెం ఇలా క్రష్ చేసి కొంచెం పలుకు పలుకుగా ఉన్నట్లుగా క్రష్ చేయండి. క్రష్ చేసేసి ఇప్పుడు మనం ఐస్ మౌల్డ్స్ ఉంటాయి కదా, ఐస్ మౌల్డ్ని తీసుకొని ఇందులో ముందుగా ఈ వాల్నట్ చాక్లెట్స్ ముక్కలు కొంచెం కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు మనం చేసుకుని పక్కన పెట్టినట్టు జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ని ఫిల్ చేద్దాము. ఈ మౌల్డ్స్లోకి జ్యూస్ని వేసి ఫిల్ చేద్దామండి. కొంచెం తక్కువ చేసి వేయండి. వేసి ఇలా మూత పెట్టేసి డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. 5 to 6 hours పెట్టాలండి. అలా ఫ్రీజ్ చేయడం వల్ల ఐస్ బాగా వస్తుంది. ఇలా డీప్ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుని 5 to 6 hours వదిలేయాలి. 5 hours తర్వాత దీన్ని తీసి చూద్దాం. ఇప్పుడు ఐస్ని డీమోల్డ్ చేయడానికి 1 గిన్నెలో వాటర్ తీసుకొని దాన్ని ఇలా ముంచాలండి. ముంచితే ఐస్ ఈజీగా వచ్చేస్తుంది బయటికి, లేదు అంటే 1-2 నిమిషాల పాటు బయట వదిలేయాలి. వదిలేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా సరే చేయొచ్చు. సో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా, ఎసెన్స్ వాడకుండా చాలా హెల్దీ మేనర్లో మనం ఈ ఐస్ ఫ్రూట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. పిల్లలు ఐస్ చూడగానే ముందుగా వాళ్ళకి చాక్లెట్ తగులుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ అది ఫ్రూట్ ఐస్ అనే విషయాన్ని మర్చిపోతారు. సో ఫ్రూట్ ఇష్టం లేని పిల్లలు కూడా ఈ ఐస్ని తీస్తారండి. సో కొంచెం హెల్దీగా మనం ఇలా చేసుకుంటే, సో బయట దొరికే ఐస్ ఫ్రూట్స్ అయితే కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి వాటర్ వాడతారో ఏంటో అనే టెన్షన్ కూడా మనకు అవసరం లేదు.
ఇలాంటి ఇంకా హైజీనిక్గా ఉండేటటువంటి ఎన్నో సమ్మర్ స్పెషల్స్ నేను చేయబోతున్నానండి. మీరు ఆలస్యం చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి, హెల్తీగా ఉంది కదా. మీకు నచ్చితే థమ్స్ అప్ ఇవ్వండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి హిందూ సమన్వయం రెసిపీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.